ఇవాల హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది ఒకటే రకమైన కేసు ఎన్నిసార్లు చేస్తారని ఇంకా రానున కాలంలో కూడా అది ఏందది 41 ఇయర్ సార్ ఎటువంటి కేసులు పెట్టొద్దు అని ఇవన్నీ కూడా అప్రజాస్వామికంగా ఒక నియంతలాగా కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు వ్యవహారం చేస్తా ఉన్నారు దీని సంగతి ప్రజలు మీకు తగిన సమయంలో బుద్ధి చెప్తారు హుజూరాబాద్లో కూడా మీరు వెయిట్ అండ్ వాచ్ బుద్ధి చెప్తారు ఇక మల్లనని ప్రత్యేకంగా హుజూరాబాద్కి దూరం పెట్టాలని జైల కంటిన్యూ చేస్తున్నారు ఆయన చేసిన నేరం లేదు ఆ కేసులలో ఒక దానిలో దమ్ము లేదు పనికి మల్ల కేసులు పెట్టారు ఇవి కేసులా ఇవన్నీ బిల్డ్ చేసి పీడీ యాక్ట్ వేద్దామని ఎట్లేస్తావు కేసీఆర్ ఇవాళ తీన్మార్ మల్లన్న ఒక యోధుడు ఒక్కడు ఇండిపెండెంట్గా మూడు చెరువులు నీళ్ళు దాయిపించింది నీకు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నీ సంగతి నీ కొడుకు సంగతి మీరు చేసే అవినీతి అక్రమాల గురించి రోజు ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తి అటువంటి ఆయనని ఇవాళ జైలు లోపల కూడా మూలకి లాస్ట్ సెల్లులేసిరట ఒక్కడే ఉంటాడట మానసిక క్షోభకి గురి చేయాలని నేను నిజంగా మల్లన్నని కలిసి వచ్చినాక నాకు నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే నిజమైన యోధుడు 37 రోజుల నుంచి ఒక మూలకి సెల్లులు ఒక్కడిని వేసిండ్రు ఆయన ఏదో టెర్రరిస్ట్ అన్నట్టు కేసీఆర్ లెక్క లక్షల కోట్లు మింగినట్టు భారతదేశానికి ఏదైతే మన రోహింగ్యాలని పాలిస్తున్నారో కేటీఆర్ కేసీఆర్ ఓటు బ్యాంక్ రాజకీయాలు అటువంటి టెర్రరిస్టులని ఈయన ఏదో పెంచినట్టు గట్ల ట్రీట్మెంట్ చేస్తారు అయ్యాలా 37 రోజుల నుంచి జైల్లో ఉండి కూడా అవన్నీ భరించుకుంటా ఇవాళ బలంగా ఒక కాన్ఫిడెన్స్ తోటి ఇవాళ మల్లన్న నాతో మాట్లాడడం జరిగింది ఇటువంటి యోధుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతామంటే మేమందరం కూడా పార్టీ వెయిట్ చేస్తూ ఉన్నాము మల్లన్న బయటికి రాగానే ఘనంగా మల్లన్నని భారతీయ జనతా పార్టీలో స్వీకరిద్దామని నాకు కేంద్ర నాయకత్వం కూడా చెప్పింది భారతీయ జనతా పార్టీ పక్షాన మల్లన్న వచ్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మార్చే వరకు కూడా నిద్రపోయేది లేదు ఈ కేసీఆర్ దుర్మార్గపు పాలన ఈ రజాకర్ల రాజ్యాన్ని ఖతం చేసే వరకు ఆగేది లేదు జైల్లో కూడా మల్లన్నకి